మీ కలలను దృఢంగా నిర్మించండి యా దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే గత నాలుగైదు రోజుల నుంచి మనం అబ్జర్వ్ చేస్తే కనీసం ఐదు వేలకు పైనే కేసులు నమోదు అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది అన్ని రాష్ట్రాల్ని కేంద్రం కూడా అలర్ట్ చేసింది సో జాగ్రత్తగా ఉండండి మాస్కులు తప్పనిసరి చేయండి అండ్ మాక్ డ్రిల్ కూడా నిర్వహించింది అన్ని స్టేట్స్లో మాక్ డ్రిల్ కూడా నిర్వహించింది సో కేసెస్ అయితే పెరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండండి అనేసి అయితే ప్రజల్ని అప్రమత్తం చేసిన సిచ్యువేషన్ ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఏకంగా ఏడు వేల ఎనిమిది వందల ముప్పై కరోనా కేసులు నమోదయ్యాయి పదకొండు మంది చనిపోయారు సో మొత్తం కరోనా మరణాల సంఖ్య ఇప్పటివరకు అయితే ఐదు లక్షలకు పైనే చేరుకుంది ఏప్రిల్ పదకొండవ తేదీ నుంచి ఏప్రిల్ పన్నెండవ తేదీ మధ్యలో రెండు లక్షల పద్నాలుగు వేల రెండు వందల నలభై రెండు మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే అందులో ఏడు వేల ఎనిమిది వందల ముప్పై మందికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది సో మొత్తం కేసుల సంఖ్య ప్రస్తుతం అయితే నాలుగు లక్షలకు పైనే ఉంది సో ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో సున్నా పాయింట్ సున్నా తొమ్మిది శాతం యాక్టివ్గా ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది రోజువారీ పాజిటివిటీ రేట్ మూడు పాయింట్ ఆరు ఐదు శాతంగా ఉంది వీక్లీ పాజిటివిటీ రేట్ కూడా సేమ్ అదే విధంగా ఉంది అంటే మూడు పాయింట్ ఎనిమిది మూడు శాతంగానే ఉంది రికవరీ రేట్ కూడా చాలా బాగుంది నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ టూ గా ఉంది మరణాల రేట్ అయితే ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది శాతంగా ఉన్నట్టు పేర్కొంటోంది సో జాగ్రత్త అయితే తప్పనిసరిగా తీసుకోవాల్సిందే మాస్కులు ధరించడం దాన్ని శానిటైజ్ చేసుకోవడం మస్ట్గా ఇది మళ్ళీ కరోనాకి ఒక రకంగా అలర్ట్ అని చెప్పొచ్చు ప్రజలందరూ కంపల్సరీ మాస్క్ వేసుకోండి దాన్ని శానిటైజ్ చేసుకోవడం మళ్ళీ స్టార్ట్ చేయండి